Hi friends, happy morning all of you. So digital marketing anedi nowadays very trending technology. So deenni nerchukunte future lo ante inka inko 10,000 samvatsarala varaku kuda elanti ante bathuku deruku kanivandi oka upadhi avakashalu peragadam gaani untundi gaani taggadamu lekapovadam ane samasye raadu. So digital marketing nerchukodam ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా అంటే ప్రతి బిజినెస్ కూడా ఆన్లైన్లో వచ్చేస్తుంది, ఆఫ్లైన్లో నుంచి ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే టెక్నాలజీ లేకుండా మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ అంటే టెక్నాలజీతో ఉండి మార్కెటింగ్ చేయడం. అదే డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీతో కలిపి మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్ అనుకుండా అనేవాళ్ళు, ఈ మార్కెటింగ్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ప్రతి ఒక్కరి అవసరం అన్నమాట. ఈరోజు బిజినెస్ నడవాలంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఎవరు కూడా బిజినెస్ రన్ చేసే పరిస్థితి లేదు. సో అలాంటి డిజిటల్ మార్కెటింగ్లో మేడం హారిక గారు మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు. 1 వీక్ నుంచి ఆన్లైన్లోనే నేర్చుకుంటున్నారు. జూమ్ కాల్స్లో కానివ్వండి, లేకపోతే గూగుల్ మీట్లో కానివ్వండి, వారికి నేను నేర్పించడం జరుగుతుంది. ఆవిడ ఒక వీడియో చేశారు, అంటే తను ఎలా నేర్చుకుంది, ఏ పాయింట్స్ నేర్చుకుంది అనేది వీడియో చేశారు. హారిక గారు హైదరాబాద్లో ఉంటారు, తను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళది బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఒక ఆర్గనైజేషన్ ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆవిడ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ వాళ్ళ బిజినెస్కి ఇది అప్లై చేయాలి, ప్లస్ తను చేసే మార్కెటింగ్ కన్సల్టెంట్ బిజినెస్గా కూడా, బిజినెస్ ఉమెన్గా కూడా ఎదగాలి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎదగాలని తన తపన ఉంది. సో ఆ తపనకి అనుగుణంగా మనం ఆవిడకి ఆన్లైన్లో మనం నేర్పిస్తున్నాం కోర్స్ అనేది. సో ఆవిడ ఏం నేర్చుకున్నారు, ఆవిడకి ఏ పాయింట్స్ అర్థమయ్యాయి ఆవిడ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చూడండి, బెటర్. ఎవరైనా ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, నేను నా వంతుగా ఖచ్చితంగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. బట్ మనకి ఏమి ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి ఆన్లైన్లో నేర్చుకోవడమే ఆప్షన్. అలా నేర్చుకోవడం ఇష్టమైన వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే మనం రెడీమేడ్ వీడియోస్ కూడా చేయబోతున్నాం. ఆ వీడియోస్లో ఏంటంటే ఆ రెడీమేడ్ వీడియోస్ జస్ట్ ఆ వీడియోస్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. అంటే మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ కావాలనుకునే వాళ్ళు, లేదు పర్టికులర్ టైంలో క్లాసెస్ ఉంటాయంటే ఆ పర్టికులర్ టైం కుదరని వాళ్ళు, ఫ్లెక్సిబుల్ వీడియోస్ కూడా చేయబోతున్నాం. ఆ ఫ్లెక్సిబుల్ వీడియోస్ ద్వారా జస్ట్ అమౌంట్ మనకి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసేసిన తర్వాత మీకు యాక్సెస్ ఇస్తాము. యూట్యూబ్లో ఆర్ మన వెబ్సైట్లో ఎక్కడైనా ఒక చోట యాక్సెస్ ఇస్తాం మీకు, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తాము. ఆ వీడియోస్ అన్నీ మీరు వింటూ నేర్చేసుకోవచ్చు, మీకు చూపిస్తాం ప్రాక్టికల్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాం, కాబట్టి మీకు ఈజీగా అర్థమవుద్ది. ఆ వీడియోస్ చూసి కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ సొంతంగానే మీరు మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్, కాల్, ఈమెయిల్, సో ఈ మార్గాలన్నింటి ద్వారా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మేము మీకు సరైన సపోర్ట్ ఇస్తాము, ట్రైన్ చేస్తాము, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కేస్ స్టడీస్ ఉంటాయి. కేస్ స్టడీస్ అంటే గతంలో జరిగిన అనుభవపూర్వకమైన విషయాల గురించి, అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఎవరు ఎలా చేస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ జరిగింది గతంలో, పెద్ద పెద్ద కంపెనీస్ గురించే చెప్తాం మనం, పెద్ద కంపెనీస్ ఎక్స్పీరియన్సే చెప్తాం, చిన్న చిన్న కంపెనీల గురించి చెప్పాం. ఎందుకంటే వెల్ నోటెడ్ కంపెనీస్ గురించి చెప్తేనే ఎవరైనా వింటారు, నిన్న మొన్న స్టార్ట్ అయిన చిన్న కంపెనీల గురించి చెప్తే ఎవరు వింటారు? సో ఎవరికి అర్థం కాదు, ఎవరు నమ్మరు, దట్ ఈస్ ద రీజన్. సో పెద్ద కంపెనీస్ యొక్క కేస్ స్టడీస్, డిజిటల్ మార్కెటింగ్ కేస్ స్టడీస్ తీసుకొని మీకు చెప్పడం కూడా జరుగుతుంది. తద్వారా మీకు ఏమవుతుందంటే మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. మీరు ఆ నాలెడ్జ్ని ఇంకా ప్రాక్టికల్గా అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి మీరు ఒక ప్రొఫెషనల్గా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. మీకు ఇది ఒక అడిషనల్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు మీ నేర్చుకొని మీ బిజినెస్కి అప్లై చేసుకోవచ్చు, లేదా మీరే ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు నాలాగా ట్రైనర్ అయ్యి వేరే వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఎక్కడ పోదు, మనకి మనం పెట్టిన ప్రతి రూపాయికి కనీసం 10 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 1 ఇయర్లో. అంటే మీరు 1 లక్ష రూపాయలు పెట్టి నేర్చుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, సో అప్పుడు మీరు ఒక సంవత్సరంలోనే ఒక 10 లాక్స్ సంపాదించుకునే ఆపర్చునిటీస్ చూపిస్తాం మేము. ఇట్స్ నాట్ ఫర్ గ్యారంటీ అండి, మేము చూపిస్తాం. మీరు ప్రాక్టీస్ చేసి మీరు సక్సెస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. మీరు
ప్రయత్నం చేయకుండా తర్వాత మీరు ఆపర్చునిటీ చూపిస్తున్నారని చూపిస్తానని చెప్పి ప్రామిస్ చేశారని మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు ప్లీజ్. సో మీకు ఆపర్చునిటీ చూపించే బాధ్యత మాది, ఆ ఆపర్చునిటీని ఎలా ఉపయోగించుకోవాలనే బాధ్యత మీది. ఓకే రైట్, ఇది విషయం. థ్యాంక్ యూ, హ్యాపీ డే. ఇప్పుడు హారికే గారు మాట్లాడతారు, ఆవిడ హారికే గారి వీడియో కూడా ఈ వీడియోతో కంటిన్యూ అవుతుంది, మీరు ఒకసారి చూడండి. ఆవిడ ఆవిడ మన స్టూడెంట్ అన్నమాట, అంటే ఒక పెద్ద ఏజ్ ఆవిడకి. ఐ థింక్ ఒక కరెక్ట్గా ఏజ్ తెలీదు, బట్ పెద్ద ఆవిడ, ఆవిడ మ్యారీడ్ అండ్ ఐ థింక్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. సో తను మన దగ్గర నేర్చుకుంటుంది, అంటే ఈ ఏజ్లో నేర్చుకోవడం, అంటే మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిన తర్వాత కూడా నేర్చుకోవడం చాలా చాలా అరుదైన విషయం, చాలా హర్షించదగ్గ విషయం, చాలా అభినందనీయమైన విషయం అన్నమాట. ఆవిడ వీడియో వస్తుంది, మీరు ఒకసారి చూడండి. మా స్టూడెంట్ యొక్క టెస్టిమోనియల్ అన్నమాట, మేము ఎలా చెప్తున్నాం ఎలా నేర్పిస్తున్నాం అనడానికి ఆవిడ నిదర్శనం. ఒకసారి మీరు ఆవిడ వీడియో కూడా చూడండి, కంటిన్యూ ఈ వీడియోతో పాటు కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ లెర్నింగ్ అండి. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండి, హైదరాబాద్ బేస్డ్ ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ కంపెనీ. సో నేను దానికి వర్క్ చేస్తున్నాను, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇది మా బ్రదర్ కంపెనీ, సతీష్ వేముల దీనికి ఓనర్ అండి, వేముల సతీష్ ఓనర్ అన్నమాట. నేను దానికి జస్ట్ వర్కింగ్ ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను, ట్రైనర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ లాగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యాపీ డే.